నమస్తే, నేను సుధా. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు ప్రభుత్వం వెచ్చిస్తోందని ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు తెలిపారు. జీవీఎంసీ 45వ వార్డు పరిధి చిట్టిబాబు కాలనీ సంతోషి మాతా కాలనీలో సెప్టిక్ ట్యాంక్ పైపుల మరమ్మతు పనులకు స్థానిక కార్పొరేటర్ సంపా హానోకుతో కలిసి శంకుస్థాపన చేశారు. 18.80 లక్షల నిధులతో మరమ్మతు పనులు జరగనున్నాయి. వార్డు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేకే రాజు చెప్పారు. దీంతో పాటు స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి పనులు సర్వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యను ఎట్టకేలకు పరిష్కరించుకోగలగామని కార్పొరేటర్ కంపా హానోకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు పైడి రమణ, డిఈ శ్రీనివాస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 45వ వార్డులో 48వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ 45వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అనూప్ గారి వార్డులో ఆయన అభ్యర్థన మేరకు జీవీఎంసీ అధికారులు సంతోష్ మాత కాలనీ చిట్టుబాబు కాలనీలో డ్రైనేజ్ సమస్యలకు సంబంధించి ఆ సమస్యలు పరిష్కరించడం కోసం 18,50,000 రూపాయలతో ఈ డ్రైనేజ్ వర్క్ సంబంధించి అధికారులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఆ పనిని ఈరోజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం నగరంలో ప్రతి వార్డులోని కూడా 50 లక్షల రూపాయల నిధులతో వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ రూపొందించడంతో పాటు అది కాకుండా అదనంగా కామన్గా ఏదైతే ఉంటాయో కామన్గా ఉన్న ప్రతి సమస్యని కూడా మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఫారెస్ట్ కానీ, బరిల్ గ్రౌండ్స్ కానీ, అదేవిధంగా స్కూల్స్ కూడా ప్రతి ప్రాంతంలో ఉన్న స్కూల్స్ని కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా స్మార్ట్ సిటీ నిధులతో కూడా చేసి అన్నింటినీ కూడా ప్రజలకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న కంపా హనుక్ గారికి కానీ, అదేవిధంగా వార్డు అధ్యక్షులు రమణ గారు కానీ ఇతర నాయకులందరూ కూడా నా ధన్యవాదాలు. సంతోష్ మాత కాలనీ చిట్టుబాబు కాలనీలో ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఎలక్షన్ ముందే మేము ప్రామిస్ చేసినట్లు కేకరాజ్ గారు నేను చూడటం జరిగింది. అది చాలా కాలం నుంచి కూడా మరి చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ పరిస్థితుల నుంచి ఈరోజు మేము అడిగితే కమిషనర్ గారు 18,80,000 శాంక్షన్ చేశారు. దాన్ని కూడా మేము పరిశుభ్రంగా తయారు చేయాలని చూస్తున్నాం. అదేవిధంగా దాన్నే కాదు, మరి రాబోయే కాలంలో సామాజిక భవనాలు, మరి రోడ్లు, లైట్లు అన్నీ కూడా, మరి వాటర్ వర్క్స్ కూడా శుభ్రం చేసి ఈ వార్డుని కూడా మంచి తీర్చిదిద్దే విధంగా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.